Channel Venkatesaya Adhyatmika Viseshalu Swagatam Munduga Pradhanamsalu Sri Vedanta Samsara Telugu Panchangani Avishkarinchina TTD Evo Tirumala Lankakam Atithi Grihamlo Samaya Nirdeshita Counterla Parisilana Makara Vahanam Pai Kapileswarudi Anugraham Tirupatilo Ghanamga Konasagutunna Kapilatirtham Brahmotsavalu Tirupati Sri Govindaraja Swami Variki Vedukaga Tanniru Anugotsavam Aaruvar Tirthamlo Sakaruvara Samitanga Swami Variki Asthanam కోదండరాముడు నిలవైన పుణ్యధామం కరీంనగర్ సప్తగురులోని మహిమాన్విత శ్రీ కోదండరామాలయం ప్రత్యేక కథనం సంవత్సర తెలుగు టీటీడీ పంచాంగాన్ని గురువారం సాయంత్రం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆవిష్కరించారు శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన ఈ పంచాంగ ఆవిష్కరణలో ఈవోతో పాటు జేఈఓ కేఎస్ శ్రీనివాసరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు Danti, Pasalgara Gorondo, Adi Dangamana, Agamar Vaya Sundaranga and the Kondo, Yacha and the Gindi, Prati Samasro, Bakhti Pokaranga, Pastoranti, Vari Gante Dadapu, Panela, Narberu, the Mundu, Manawi Panchangam, Vishnu Chero. Bakhtandriguda, and the Bartolo, Tirumala Tirupati Devsathanam Information Center, Lani Kiskolado, Patekinga Vadinado, Panchanga, Patna Kaigram, Sanaprabhu Kimera and the Kaigram Aroju, Manam Tirumala Tirupati Devsathanam, the Ranger of Tarpundi, Rava is Vasrolo, Pasifil Etlon Tayo, Kalam Etlon Tundi, Chesro and T. Prati. Everything of Falitam, the Pinchabota on the Ventaguna, Somewhere, another Hamburgo. Lava and Tikango, they were on the Kantaguna, another Hamposum, Avian Dagamajest, Bagan Pudi, Ventaguna, Pralika Pagaram, Bakanduguna, Chestuni Giriga, even Nibuda, the Akhil Berginti, Dadabu, Nalu, Kapilu, Ibadan Munchi. చాలా అవసరం నుంచి నిర్వహించినటువంటి అనువైదిక అవసరంటి ఇవాళ మనం ఆవిష్కరించడం జరుగుతూ ఉంది భక్తులందరూ కూడా దీన్ని పాటించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఓం నమో వెంకటేశ్వర విలంబి నామ సంవత్సరం రాబోయే సంవత్సరంలో బ్రహ్మోత్సవాలు రెండు సార్లు మనకి సంభవించబోతున్నాయి ఈ బ్రహ్మోత్సవాలు రెండు సార్లు సంభవించడానికి జ్యేష్ఠ మాసం అధిక మాసం అయింది కాబట్టి మనకి రెండు సార్లు మనకి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కాబట్టి దేవదేవుని మనందరం బ్రహ్మోత్సవాల సందర్భంలో సేవించుకుని అందరూ తరించాలని చెప్పి ఆశిస్తాం తిరుమలలోని నందకం అతిథి గృహంలో సామాన్య భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సర్వదర్శన సమయ నిర్దేశిత కౌంటర్లను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ మార్చి రెండో వారం నుంచి ఈ కౌంటర్లను తిరుమల తిరుపతిలోని పలు ప్రాంతాలలో భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు గుహాలయంగా ప్రసిద్దిగాంచిన తిరుపతి కపిలతీర్థంలో శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఉదయం శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారికి మకర వాహన సేవ మనోహరంగా జరిగింది ముందుగా స్వామి అమ్మవారిని సర్వాంగ శోభితంగా మకర వాహనంపై కొలువదీర్చి కర్పూర హారతులు సమర్పించారు అనంతరం శివనామ స్మరణలు మంగళ వాయిద్యాల మధ్య స్వామి అమ్మవారు మకర వాహనంపై త్రివేదిలో విహరిస్తూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జనవరి 17 నుంచి ఫిబ్రవరి 9 వరకు నిర్వహించిన అధ్యయనోత్సవాల ముగింపులో భాగంగా చివరి రోజైన శుక్రవారం ఉదయం తల్లి రమదోత్సవాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. ఆళ్వార్ల అగ్రగణ్యులు వైష్ణవ భక్త శ్రేష్ఠుడు నమ్మాళ్వార్ల పరమపదోత్సవాన్ని భగవద్ రామానుజుల ఆధ్వర్యంలో తిరుమంగై ఆళ్వార్లు చేసినట్లుగా చెప్పే విశేష ఉత్సవమే ఈ తల్లి రమదోత్సవం. ఈ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం నుంచి శ్రీదేవి భూదేవి సమేత స్వామివారు ఒక తిరుచుపై, అలాగే ఆండోళన్నవారు ఒక తిరుచుపై, విశ్వక్సేనుల వారు ఒక తిరుచుపై, భాష్యకారులు కురత్తాళ్వార్లు తిరుమంగై ఆళ్వార్లు ఒక తిరుచుపై, తీర్థనమ్మాళ్వార్లు తిరుమంగై ఆళ్వార్లు ఒక తిరుచుపై కొలువుదీరి ఊరేగింపుగా ఆళ్వార్ తీర్థంగా వెనుకెక్కిన కపిలతీర్థం చేరుకున్నారు. అక్కడ వీరికి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ముఖమండపంలో ఏకాంతంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. టీటీడీలోని 2 ట్రస్టులకు గురువారం 1,10,00,000 రూపాయలను విరాళంగా భక్తులు అందజేశారు. దాతలు తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో జేఈఓ కెఎస్ఎస్ శ్రీనివాసరాజుకు ఈ విరాళాన్ని డీడీల రూపంలో అందజేశారు. చెన్నైకు చెందిన శ్రీ గురుచంద్రిక సమితి ట్రస్ట్ చైర్మన్ కె వెంకటేశన్ తరపున ప్రతినిధి ప్రసన్న కుమార్ 1,00,000,000 రూపాయలను శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు విరాళంగా అందించారు. అలాగే కృష్ణా జిల్లా పామరకు చెందిన వ్యాపారవేత్త ఖాజా పెద్ద వెంకటేశ్వరరావు 10,00,000 రూపాయలను శ్రీ వెంకటేశ్వర నిత్యాన ప్రసాదం ట్రస్టుకు విరాళంగా అందించారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భక్త కన్నప్ప ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. సద్యోన్ముక్తి పుణ్యస్థలంగా విలసిల్లుతున్న ఈ ఆలయంలో భక్తుడికి పెద్దపీట వేస్తూ భక్త కన్నప్ప ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభం కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు అర్చకులు పూజా ద్రవ్యాలు పట్టు వస్త్రాలను తీసుకుని ఊరేగింపుగా సమీపంలోని కైలాసగిరి కొండకు చేరుకున్నారు. అదేవిధంగా భక్త కన్నప్ప ఉత్సవ మూర్తిని ప్రత్యేక తిరుచుపై కాళహస్తి దేవస్థానంలో ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి కైలాసగిరి కొండకు తీసుకువచ్చారు. అనంతరం ఇక్కడ ఉన్న కన్నప్ప ఆలయంలోని ధ్వజస్తంభానికి కొడు వస్త్రానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై వేద మంత్రాలు మంగళ వాయిద్యాల మధ్యన ధ్వజారోహణం జరిపి శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శుభారంభం పలికారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని సప్తగిరిలో కొలువైన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో వార్షికోత్సవాలు నేత్రానందంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సీతారాముల కళ్యాణం కమనీయంగా జరిగింది. ప్రత్యేక వేదికపై సర్వాలంకార శోభితులైన జానకీరాములను వేంచేపు చేసి ఆకమూక్తంగా అర్చకులు కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. భక్తులు రామనామస్మరణ చేస్తూ భక్తి పారవస్యంతో సీతారామ కళ్యాణాన్ని వీక్షించి తరించారు. ఇక ఇటు పెద్దపల్లి జిల్లా మంథ్యంలోని శ్రీ మంత్రకూట గోపీజన వల్లభ మందిరంలో సామూహిక అనఘాష్టమి వ్రతాలు భక్తుల సంభరితంగా జరిగాయి. మహిళలు ఎంతో నిష్టగా మరింత శ్రద్దగా అనఘ సమేత దత్తాత్రేయుడిని వ్రత విధానంతో ఆరాధించి నివేదనలు సమర్పించారు. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలతో శోభాయమానంగా దర్శనమిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సాగుతున్న స్వామివారి వాహన సేవలు భక్తులను ముగ్ధులను చేస్తున్నాయి. నవనవోన్మేషంగా జరుగుతున్న దేవదేవుడి బ్రహ్మోత్సవాలు ఒకవైపు, ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని రకరకాల పుష్పతోరణాలు వర్ణమయ విద్యుత్ దీపకాంతులతో కనువిందుగా తీర్చిదిద్దిన అలంకరణలు మరోవైపు భక్తులను ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడిస్తున్నాయి. ఆ మనోహర దృశ్యమాలిక మీకోసం. శ్రీనివాస మంగాపురం తిరుమల శ్రీవారి ప్రతిబింబంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు భక్తుల కొంగు బంగారంగా నిలవైన పుణ్యధామం. ఎంతో పురాణ ప్రభావాన్ని సొంతం చేసుకున్న ఈ ఆలయంలో తిరుమల శ్రీవారి తరహాలోనే టీటీడీ అన్ని ఉత్సవాలను ఊరేగింపులను ఆగమోక్తంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 6 తేదీ నుంచి ప్రారంభమైన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. అలంకార ప్రియుడైన స్వామివారి ఉత్సవాలంటే స్వామివారితో పాటు ఆలయ ప్రాంగణం, మాడవీధులు, పరిసర ప్రాంతాలు కూడా అంతే అలంకార శోభితంగా దర్శనమిస్తూ ఉంటాయి. దీంతో శ్రీనివాస మంగాపుర క్షేత్రం పుష్ప శోభితంగా విద్యుద్దీప వెలుగులతో శోభాయమానంగా దర్శనమిస్తోంది. నింగిలోని తారాలోకం భూలోకంలో దేవదేవుళ్లు సేవించడానికి వచ్చాయా అన్న రీతిలో ఆలయ ప్రాంగణం కాంతులేనితోంది. అల్లంత దూరం నుంచే శ్రీ కళ్యాణ వెంకన్న రాజగోపురం చిత్ర విచిత్ర వర్ణమయ కాంతులతో చూడముచ్చటగా దర్శనమిస్తోంది. ఇక ఆలయ ప్రాంగణమంతా
పుష్పాలు విద్యుత్ దీపాలు కలిపినట్లుగా కరిమల భరిత వెలుగుల తోరణాలతో భక్తులను కన్నయిలు చేస్తోంది. ధ్వజస్తంభం, బలిపీఠం, ముఖమండపాలు వివిధ రకాల సుగంధ భరిత సుమాల తోరణాలతో సూపరులను ఆకర్షిస్తున్నాయి. అదేవిధంగా ఆలయ ప్రాకారాలు, ముఖమండపం గోడలు విద్యుద్దీప వెలుగులతో ఆకాశంలోని చుక్కలన్నీ రంగుల రకామాలికలుగా మెరుస్తున్నాయా అన్నంత సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా మాడవీధుల్లో ఏర్పాటు చేసిన వివిధ దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లు వీక్షకులను చూపు తిప్పుకోనికుండా చేస్తున్నాయి. మంగాపురానికి చేరుకుంటూనే ఆకట్టుకునే స్వాగత తోరణం శ్రీ అనంత పద్మనాభస్వామి, వామనావతారమూర్తి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వాళ్ల విద్యుద్దీప నమూనాలతో ఆహ్వానం పలుకుతూ ఉంటాయి. ఆలయం వెలుపల ఉద్యానవనంలో ఉన్న పచ్చని చెట్లు, ప్రకృతి రమణీయతతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ లతలతో మరింతగా సొబగులను అద్దుకుని భక్తులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఆలయ రాజగోపురానికి, ప్రాకారాలకు నక్షత్రమాలతో తోరణాలను కట్టారా అనేలా ఏర్పాటు చేసిన లైటింగ్ దృశ్యాలైతే సమ్మోహితులను చేస్తూ ఉంటాయి. ఇక శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయానికి పక్కన విశేషంగా ఏర్పాటు చేసిన 4 స్వాగత ద్వారాలు, రాజగోపురం ఎదురుగా నెలకొల్పిన శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రం, ఆలయ రాజగోపుర విద్యుద్దీప నమూనా, పుష్కరిణి వద్ద శ్రీరాముడు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఎల్ఈడి స్క్రీన్ల వెలుగులు ఆలయానికి కొత్త కాంతులను నింపుతున్నాయి. ఇటు స్వామివారి వాహన మండపం పక్కనే లక్ష్మీ అమ్మవారు, ప్రధాన ద్వారం వద్ద తండ్రులకు విద్యుత్ తోరణాలు, ఆలయ ప్రహరీ గోడ పొడవునా అలంకరణలు, మహద్వారం ధ్వజస్తంభానికి బలిపీఠానికి ఏర్పాటు చేసిన వెలుగుల వన్నెలు వీక్షించిన ప్రతి ఒక్కరి హృదయం రాగరంజితమవుతోంది. శ్రీనివాస మంగాపురం ఆలయ దక్షిణ మాడవీధిలో శ్రీరామ పట్టాభిషేకం, శ్రీ వెంకటేశ్వర స్వామివారి స్వాగత తోరణాలు, పడమట మాడవీధిలోని పద్మావతి శ్రీనివాసులు, మహావిష్ణువు ఒక్కటేంటి దేనికదే సాటిగా నిలుస్తూ యుగ యుగాల పురాణ సాక్షాత్కారాన్ని, ఆధ్యాత్మిక వైభవాన్ని కళ్లకు కట్టినట్లుగా టీటీడీ విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన భక్తలోకానికి అపారమైన ఆ స్వామి కృపతో పాటు మధుర జ్ఞాపకంగా మిగిలే ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని అందజేస్తున్నాయి. మెదక్ జిల్లా కంచంపల్లిలోని శ్రీ భ్రమరంభ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మల్లన్న కళ్యాణాన్ని ఆలయ సంప్రదాయానుసారం ఘనంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామి అమ్మవార్ల కళ్యాణంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం జిల్లా దేవరకొండపై వెలిసిన స్వయంభూ శ్రీ లక్ష్మీదేవి ఆలయంలో యోగ కళ్యాణార్థం లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహించారు. భక్తులు హోమ కార్యక్రమంలో పాల్గొని శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులయ్యారు. అలాగే ఇటు తూర్పుగోదావరి జిల్లా పులిగుర్తలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నులు పండుగగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో సామూహిక గౌరీవ్రత ఆరాధన జరిగింది. వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామిని కొలువదీర్చిన అర్చకులు భక్తుల చేత సంకల్ప పూజతో శాస్త్రోక్తంగా వ్రత పూజ చేయించారు. ముత్తైదువులు భక్తి శ్రద్దలతో వ్రతాన్ని పూర్తి చేసి దేవదేవుడి ఆశీస్సులు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా సప్తగిరి ప్రాంతంలో కొలువైన శ్రీ కోదండ రామాలయం భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతోంది. శ్రీ వెంకటేశ్వరుని ప్రియ భక్తుల స్వప్న సాక్షాత్కారానికి నిలవెత్తు తార్కాణంగా ఇక్కడి శ్రీరామచంద్రమూర్తి ఆలయం పరిఢవిల్లుతోంది. జనావాసాల మధ్యన నెలవైన కోదండ రామాలయ విశేషాలను మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. జగదానంద కారకుడు, జానకీనాథుడు, సకల గుణధాముడు ఆ సీతాపతి, శ్రీరామ జయరామ జయ జయరామ అని స్వచ్ఛమైన మనస్సుతో సేవించినంతనే పాపాలు పటాపంచలైపోతాయి. రాముని నామస్మరణ చేతనే మానవ జన్మకు సార్థకత చేకూరుతుంది. అందుకే ఆ స్వామి వెలిసిన ఆలయాలు భక్తుల కల్పధామాలుగా విరాజిల్లుతున్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటిగా పేరొందింది కరీంనగర్ సప్తగిరి ప్రాంతంలోని శ్రీ కోదండ రామాలయం. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడిగా దాసభక్త పరాయణుడైన శ్రీ ఆంజనేయ స్వామివారు వెలసిల్లుతున్నారు. నగరం మధ్యలో నిత్యం రద్దీగా ఉండే నివాస ప్రాంతాల నడుమ కోదండ రామాలయం కొలువుదీరి ఉంది.
ఈ ఆలయాన్ని దర్శించి మనసారా కోదండరామునికి మొక్కుకుంటే తప్పకుండా కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడి స్థిరపడిన గౌతమ్రావు, పాపిరెడ్డి, నరసింహారెడ్డి, రామ్రెడ్డి అనే శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తులకు వినాయక నవరాత్రి ఉత్సవాల సమయంలో శ్రీనివాసుడు స్వప్నంలో సాక్షాత్కరించి తాను సీతాలక్ష్మణ హనుమంత సమేతంగా రామావతారంలో ఇక్కడ కొలువుంటానని, ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించారట. పండితులకు విషయాన్ని తెలిపిన వీరు స్వామివారి ఆజ్ఞ మేరకు ఆలయాన్ని నిర్మించి కోదండరామస్వామిని ప్రతిష్ఠించారని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఇక ఆలయంలోనికి అడుగు పెట్టగానే 25 అడుగుల భారీ ఆంజనేయ స్వామివారి విగ్రహం భక్తులకు దివ్యంగా దర్శనమిస్తుంది. అంతరాలయంలో నీలమేఘ శ్యాముడైన శ్రీరామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతుడై భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందుతారు. ఇక ఆలయ ఆవరణమంతా పచ్చదనంతో కలకలాడుతున్న తులసి, అశ్వద్ధ, వేప, జమ్మి వంటి పలు దేవ వృక్షాలకు భక్తులు నిత్య పూజాదికాలతో ప్రదక్షిణలు చేయడం సంప్రదాయం. ఇక్కడే ఉన్న నాగశిలలకు పసుపు, కుంకుమలతో పూజలు చేస్తారు. ప్రతి ఏటా మాఘమాసంలో శ్రీ కోదండరామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే రథోత్సవానికి భక్తులు తండోపు తండాలుగా తరలివస్తారు. అలాగే బ్రహ్మోత్సవాల్లో కనుల పండుగగా సాగే మరో అపురూప ఆధ్యాత్మిక ఘట్టం సీతారాముల కళ్యాణోత్సవం. ఇక బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత ఆగమోక్తంగా జరిగే పుష్పయాగ మహోత్సవంలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొని జానకీరాముల దీవెనలు అందుకుంటారు. అదేవిధంగా శ్రీరామనవమి ఉత్సవాలను కూడా సప్తగిరి కోదండరామాలయంలో ఎంతో రమణీయంగా నిర్వహిస్తారు. కోదండరాముడు మనోభీష్ట ప్రదాయకుడిగా అనుభవిస్తున్న ఈ దివ్యక్షేత్ర సందర్శనం మనందరికీ కలగాలని కోరుకుందాం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-7777, 0877-22-3333 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో లోక కళ్యాణార్థం సామూహికంగా కోటి కుంకుమార్చన నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక మండపంలో కొలువదీర్చి అర్చకులు వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా అఖండ కోటి కుంకుమార్చన జరిపారు. మహిళలు అత్యంత భక్తి ప్రపత్తులతో ఈ కుంకుమ పూజల్లో పాల్గొని లోకపావన సేవలు తరించారు. తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ తిరుపతిగా ప్రసిద్ది చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోవిందమాల దీక్షాదారుల ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుడిని కోదండరామయ్య అలంకరణలో విశేషంగా అలంకరించి తిరువేది ఉత్సవాన్ని వేడుకగా జరిపారు. భక్తులు ఉత్సాహంగా ఈ తిరువేది ఉత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. చిత్తూరు నగరం గిరింపేటలోని శ్రీ శివకామ సుందరి సమేత చిదంబరేశ్వరాలయంలో శివరాత్రి ఉత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శివపార్వతులకు శేషవాహన సేవ శోభాయమానంగా జరిగింది. రత్నశోభిత దివ్యాభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలను ఉద్ధరించిన శివకామ సుందరి సమేత చిదంబరేశ్వరుడు భక్తుల శివనామస్మరణలు, కళా ప్రదర్శనల నడుమ నగర వీధుల్లో విహరిస్తూ అభయప్రదానం చేశారు.
హైదరాబాద్ చాంద్రాయణ గుట్టలో కొలవదూరిన శ్రీ లక్ష్మీ చెనకేశవ స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం ఉదయం ఆలయంలోని యాగశాలలో కలశ స్థాపన, కలశారాధన, అగ్ని ప్రతిష్ట, హోమాదులను పూర్తి చేసి శాస్త్రోక్తంగా గరుడ ధ్వజపటాన్ని ఎగురవేసి ధ్వజారోహణం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా ఎల్లమ్మ గుట్టపై వేంచేసిన ఎల్లమ్మ తల్లి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎల్లమ్మ సమేత మునిరాజుల కళ్యాణం ఆలయ సంప్రదాయానుసారం వేడుకగా జరిగింది. భక్తుల ఊరేగింపుగా స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు తీసుకువచ్చి సమర్పించారు. ఆపై ఆలయ అర్చకులు కళ్యాణోత్సవాన్ని పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాగనీరాజనం వేదికపై గురువారం రాత్రి వాయులీన ప్రదర్శన వేణులు విందుగా జరిగింది. కేరళకు చెందిన టిహెచ్ సుబ్రహ్మణ్యం వాయులీన్ కచేరి శ్రీవారి భక్తులను సమ్మోహితులను చేసింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.